వికారాబాద్ జిల్లా లగచర్ల జరిగినటువంటి ఘటనపైన పోలీసులు ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎంత మందిని అరెస్ట్ చేశారు మనతో ఐజీ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ నిన్న జరిగిన ఘటన విషయంలో ఇప్పటివరకు ఫిర్యాదుదారులు ఎవరు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎంత మందిని అరెస్ట్ చేశారు నిన్న దుజ్జల మండలం లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కడా చైర్మన్ అండ్ అడిషనల్ కలెక్టర్ మీద చేసిన దాడి సందర్భంగా మూడు క్రిమినల్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది అది బొమ్మరాజపేట పోలీస్ స్టేషన్ దుజ్జల మండల్ సో ఇద్దరు డిఎస్పీలు ఒక ఆయన వికారాబాద్ డిఎస్పి రెండు ఆయన జానయ్య డిసిఆర్బి అట్లాగే ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ గారి ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 55 మందిని అనుమానితుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వీడియోలు కాల్ డేటా సిడిఆర్స్ అన్ని చెక్ చేసిన తర్వాత 16 మంది దాంట్లో ఖచ్చితంగా పాల్గొన్నారనే దాని మీద వాళ్ళని రిమైండ్ చేయడం జరిగింది సార్ ఈ ఘటన వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా సార్ గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలే ఆ కలెక్టర్ని డైవర్ట్ చేసి అక్కడ తీసుకెళ్లారని ఒక ప్రచారం సాగుతుంది ఎవరైతే భోగమోని సురేష్ రాజ్ అనే ఒక వ్యక్తి లగచర్ల గ్రామవాసుడు బట్ హైదరాబాద్లో ఉంటాడు అతను మణికొండలో సో అతను ఒక ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ని తీసుకొచ్చి 12:30 వరకు కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెయిట్ చేశారు ఎవరు రాలేదు సో నలుగురు వచ్చారు దీనిలో ప్రధానమైన సురేష్ రాజ్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని వచ్చితే కలెక్టర్ గారు మాట్లాడారు మీరు వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 2 కిలోమీటర్ల గ్రామంలోకి వస్తే గ్రామస్తులందరూ చాలా సంతోషపడి మీ ఒక సానుకూలమైన ప్రజాభిప్రాయాన్ని ఇస్తారు కాబట్టి మీరు రండి అని రిక్వెస్ట్ చేసి ఒక రకంగా మిస్లీడ్ చేసి కలెక్టర్ గారిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆ గ్రామంలో కొద్దిగా మిర్చి పౌడర్ అట్లాగే కొంతమంది అన్రూలీగా ఉన్నారు వెళ్తే బాగుండదేమో అన్నట్టుగా కలెక్టర్ గారికి సూచించారు కలెక్టర్ గారు మిగతా ఆఫీసర్స్తో మాట్లాడి వెళ్తే బాగుంటుందా లేదంటే మిగతా ఆఫీసర్లు కూడా వెళ్తే బాగుంటుందండి మన పర్సనల్గా అంటే మన వాళ్లే కదా మన రైతులే కదా మన కలెక్టర్ గారు వెళ్తే వాళ్ళకు సానుకూల దృక్పథం ఉంటుందనే ఉద్దేశంతో సానుకూల దృక్పథంతోనే కలెక్టర్ గారు వాళ్ళతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇష్టంతోనే అభిప్రాయం తీసుకోవాలనే దృక్పథంతో ఆయన ముందు కారెక్కారు పోలీసులు ముందు వెళ్తే మళ్ళీ అనవసరంగా ప్రొవోక్ అవుతారు అనే ఉద్దేశంతో ఆయనే ముందు రావడం కారు కొద్దిగా స్పీడ్గా వెళ్ళటం సో దాని తర్వాత అడిషనల్ కలెక్టర్ అండ్ కడా చైర్మన్ రావడం సో ఒకసారే పోలీసులు చెప్పినా కూడా ఆయన డెసిషన్ తీసుకుని వెళ్దాము రైతులను కలుద్దాము అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇమీడియట్గా ముగ్గురు డిఎస్పీలు అప్రమత్తమయ్యి వెనకాల 2 కార్లు వెళ్ళారు సో వాళ్ళకి వీళ్ళకి ఒక 300 యార్డ్స్ కాన్వాయ్ దాంట్లో డిఫరెన్స్ ఉంది ఈ లోపల అక్కడ వెళ్ళగానే జనరల్గా మనం ఎన్నో సెజ్లు ప్రజాభిప్రాయ సేకరణలు సిమెంట్ ఫ్యాక్టరీలు సింగరేణి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూస్తాం కొద్దిసేపు వాళ్ళు చెప్తూ ఉంటారు అభిప్రాయాలు కొంతమంది వ్యతిరేకిస్తారు కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కొన్ని సంఘాలు దాని మీద సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇస్తారు కొంతమంది పాజిటివ్గా ఉంటారు బట్ ఇక్కడ అదేం లేదు కలెక్టర్ డౌన్ డౌన్ అని దే స్టార్టెడ్ చేసింగ్ పుషింగ్ సడన్ పుషింగ్ వచ్చేసింది ఎక్కడో అక్కడ ఉన్న 30-40 మందిలో మిగతా వాళ్ళు షార్ట్గా దాక్కుని ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చేసి కలెక్టర్ గారు ఇంకా వెనకాల కాన్వాయ్ దిగుకోకుండానే కలెక్టర్ గారు వెహికల్ ముందు దిగింది కాబట్టి వీళ్ళని చేజింగ్ చేసేసి తర్వాత దే స్టార్టెడ్ అటాకింగ్ రాళ్ళతో కర్రలతో చాలా విచక్షణ రాహిత్యంగా బ్లోస్ పిస్ట్ బ్లోస్ అని ఇచ్చారు కలెక్టర్ గారు పరిస్థితిని అర్థం చేసుకుని కారులో వెళ్ళి వెళ్ళిపోయారు కడా చైర్మన్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు కొద్దిగా ముందుకు వెళ్ళేటికి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి బాగా కొట్టడానికి ప్రయత్నం చేశారు అక్కడ వికారాబాద్ డిఎస్పి ఆ మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు సో ఓవరాల్గా మా తెలిసింది ఏంటంటే కావాలని ఒక ముందస్తు ప్రణాళికతోనే ఇంతవరకు ఏ ప్రజాభిప్రాయంలో ఇంత లైట్నింగ్ అటాక్ జరగలేదు సో ముందస్తుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుని కలెక్టర్ గారు బయట ఉన్నారు కాబట్టి ఆయన కన్విన్స్ చేసుకుని పోలీసులు గ్యారంటీగా అక్కడ లేకుండా చూసుకుని వెనకాల వస్తారు కాబట్టి ఈ లోపలనే మళ్ళీ పోలీసులు వచ్చే లోపల ఏదైనా అయిపోతుందనే ఉద్దేశంతో చాలా పగడ్బందీగా అటాక్ చేసినట్లుగా ప్రాథమికంగా రూఢి అయింది సో దాని మీద 3 కేసులు నాబేలబుల్ కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటికీ 16 మందిని రిమాండ్ చేయడం జరిగింది ఆ మిగతా ఈ యొక్క ప్రాసెస్ కొనసాగుతుంది సార్ మీరు అన్న సురేష్ మాజీ ఎమ్మెల్యేతో
ఒక 42 సార్లు మాట్లాడిన ఒక కాల్ డేటా పోలీస్ శాఖ బయటికి తీసింది. ఆ ఎమ్మెల్యే కూడా తొందరలో పోలీస్ శాఖ నోటీసులు ఇవ్వబోతున్నారు, ఒక ప్రచారం సాగుతుంది. సో ప్రచారం ఏమైనా సరే ఎవరైతే సురేష్ అన్న అతను ప్రధానమైన సూత్రధారి యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ నౌ మాకున్న ఇప్పుడు వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో అతను ఇన్వెస్టిగేషన్ చేయడంలో కానీ ప్లాన్ చేయడంలో కానీ అక్కడ వాళ్ళకి కొంతమంది యూత్ని అక్కడ పోగేసి క్లాండెస్టైన్గా పెట్టడం, షడన్గా లైట్నింగ్గా అటాక్ చేయడం అనేది సురేష్. దట్టు ఆయనే పర్సనల్గా ఎగనెస్ట్ ద విల్ ఆఫ్ ద పోలీస్ అండ్ కలెక్టర్ గారిని కూడా, కలెక్టర్ గారు కూడా ముందు తర్వాత పెడదాంలే అని కూడా చెప్పారు. అయినా కూడా మీరు రావాలి సార్, మీరు రావాలి సార్, మీకు సానుకూలంగా ఉంటే మన పర్పస్ అదే కదా, ప్రజాభిప్రాయం మంచిగా చేయాలని ఉద్దేశం. అంత సానుకూలంగా ఉన్నప్పుడు అని కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. సో ఇతను ప్రధానమైన అయితే అతను కాల్ డేటా అంతా తీస్తున్నాం. అట్లాగే కొంతమంది ఇప్పటికే సాక్ష్యాధారాలు ఎవరైతే మనం అదుపులో తీసుకున్నామో అరెస్ట్ కాబడుతున్నారో వాళ్ళ స్టేట్మెంట్లో కూడా చాలామంది దీని వెనకాల ప్రోద్బలం ప్రేరేపణ, దీన్ని ఎట్లాగైనా ఆపాలి, ఈ యొక్క ఎక్విజిషన్ టీజీఐసి రాకూడదు, ఇక్కడ ఈ ఏరియాకి ఇట్లా ఉండకూడదు, మేమున్నాంలే అనే భరోసా ఇచ్చినట్లు ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి. దాని తగ్గట్టుగానే కాల్ డేటా అంతా తీస్తున్నాం. తీసిన దాని మీద ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టేది లేదు. దాంట్లో ఇప్పటికే చాలా విపరీతమైన కాల్ డేటా ఉంది, ఆ కాల్ డేటా అనాలిసిస్ చేస్తున్నాం. ఈ ఇన్వెస్టిగేషన్లో పార్టీగా ఫర్దర్గా కొన్ని గంటల్లోనే కొన్ని టైంలోనే విల్ టేక్ యాక్షన్. బట్ దీనిలో ఒకటే, అమాయకులు జస్ట్ ఉన్నే సైలెంట్ స్పెక్టేటర్స్గా ఉన్న రైతులు కానీ లేడీస్ని కానీ పోలీసులు ఏం చేయబోరో, సంయమనం పాటిస్తాం. ఎవరైతే ప్లాన్డ్ ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం వీడియోలో క్లియర్గా తెలిసింది కావాలని కలెక్టర్ గారి మీద కానీ వాళ్ళ టీం మీద కానీ ఈవెన్ పోలీసు డిఎస్పీ కూడా గాయాలని కావాలని చేశారో వాళ్ళు, వాళ్ళు వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు, వాళ్ళు ఎవరి ప్రోద్బలంతో వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇట క్రిమినల్ ఇంటెన్షన్తో ఎవరైతే చేశారో కాన్స్పిరసీ, వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. లాస్ట్ క్వశ్చన్, మీరు ప్రజాసేకరణకు వెళ్ళేటప్పుడు కలెక్టర్ వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఈ పరిస్థితి ఉంటుందని ముందుగానే గ్రహించి అక్కడ పోలీసులను పెట్టి ఉంటే ఇంత ఇష్యూ కాకపోతుండే? ఇది పోలీసుల ఫెయిల్యూరే అంటూ మాత్రం ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. అట్లా కాదండి, అది ఒకటి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లగచర్ల గ్రామంలో జరుగుతుంది అనేది వెళ్ళిన అడ్వాన్స్గానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైతే ఐజీ కార్తికేయ గారు కానీ ఇంకా డీజీ గారు కానీ మమ్మల్ని అలర్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా 140 మందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేసే గ్రామానికి 2 కిలోమీటర్స్ దగ్గర టెంట్ వేయడం జరిగింది. మీరు అన్ని వీడియోలు తీశారు, ఎన్ని ఎంతమంది ఫోర్స్ ఉందో చూడండి, ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో చూడండి. సో 3 డిఎస్పీలు ఉన్నారు. సో సడన్గా ఇతను ఎవరైతే సురేష్ సడన్గా అది అది ఎజెండాలో లేదు, మన ఆ ప్రోగ్రాంలో లేదు, ఇంటూ గ్రామంలోకి వెళ్ళటం. సో ఆ గ్రామంలోకి సరే ముందు అన్న పోలీసులు అక్కడ పంపిస్తేనేమో ప్రొవోక్ అయ్యి రైతులు మళ్ళీ ఏదన్నా ఉన్న వాతావరణం వాళ్ళకి పోలీసులు గోబ్యాక్ అని అంటాం, లేకపోతే అయినా రాళ్ళు విసిరితే మేము లాఠీచార్జ్ చేయటం, ఇటువంటివి జరుగుతుందనే ఉద్దేశంతో చాలా సంయమనంగా ఇక్కడే జరగాలనే ఉద్దేశంతో ఉండటం, కలెక్టర్ గారు అతని మాటలను జస్ట్ నమ్మి మన వాళ్ళే కదా అనే ఉద్దేశంతో వెళ్ళటం, వాళ్ళు ఏదైతే ముందస్తు ప్రణాళిక ఇంత చేసి చేయడం ద్వారా జరిగింది. మోర్ ఓవర్ అక్కడ పోలీసులు 3 డిఎస్పీలు వెళ్ళారు, వెళ్ళటం వల్ల కొద్దిగా గ్యాప్ 200 వెళ్ళింది. ఎవరైతే కడా చైర్మన్ అడిషనల్ కలెక్టర్ని పోలీసులు 3 డిఎస్పీలు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, మీరు వాళ్ళని కూడా అడగొచ్చు. సో దాని మీద జస్ట్ కలెక్టర్ గారు గుడ్ ఫెయిత్ అక్కడ వెళ్ళటం వల్లే వాళ్ళ ముందస్తు ప్రణాళిక ఫలించింది, అది అక్కడికి వెళ్ళకపోతే అది అయ్యేది కాదు. సో దానికి రైతాంగ పక్షంగా అతను ఒక మాయ మాటలు చెప్పి ట్రాప్లోకి తేలినట్టుగానే మేము భావిస్తున్నాం. సో ఈ అనే లోపలనే కలెక్టర్ గారు బయలుదేరారు 2 కిలోమీటర్స్. సో దీంట్లో పోలీసులు ముందస్తుగా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వెళ్ళటం ఆ 2 మినిట్స్లో వెళ్ళటం అనేది అక్కడ జరగలేదు. సో దానికి ఒకవేళ మన పోలీసులు అక్కడ ఉన్న ఆఫీసర్లు కరెక్ట్గా యాక్షన్ తీసుకోలేదంటే దాన్ని ఇంటర్నల్గా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఆల్రెడీ చేస్తున్నారు. బట్ బందోబస్తు లేకపోవడం అనేది కానీ లేకపోతే వెనకాల ఫాలో అవడం లేదని ఎవరైతే ఆరోపిస్తున్నారో అది పూర్తిగా వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ సాగుతూ ఉంది, 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాము, ఇప్పటికీ 55 మంది అనుమానితులను గుర్తించామనేది మాత్రం ఐజీ సత్యనారాయణ అంటున్నారు. వీటి వెనుక ఎవరైతే రెచ్చగొట్టి
ఈ ఘటన క్రియేట్ చేయాలనున్నారు వాటికి సంబంధించి కాల్ డేటా అంతా కూడా బయటికి తీస్తున్నాం ఎంతటి వారైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం ఐజీ సత్యనారాయణ అంటున్నారు కెమెరా పర్సన్ మహేందర్ తో రవితేజ జీ న్యూస్